నేటి ధ్యానాంశము మంచి చేపలు. మత్తయి సువార్త 13:47 నుండి 51 వరకు. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని ధరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపల చేత నింపబడినటువంటి వలను పోలి ఉంది. ఈ వల సువార్తకు సాదృశ్యంగా ఉంది. మత్తయి సువార్త 24:14 యేసు ప్రభువులు వారు అన్నారు, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడవలెను, అటు తర్వాత అంతము వచ్చును. అందుకే యేసు ప్రభువులు వారు అన్నారు మార్కు సువార్త 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎందుకంటే ఈ వల అన్నటువంటిది ప్రతి చేపను కూడా పట్టాలి. ఈ సువార్త సకల జనములకు ప్రకటించబడాలి. ప్రకటించబడినటువంటి తర్వాత ఆ వల నిండినటువంటి తర్వాత జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే ఆ యొక్క వలను ధరికి లాగి కూర్చోండి మంచి వాటిని గంపలలో వేసి చెడ్డ వాటిని పారవేసేటువంటి పరిస్థితి ఉంది. ఉదయకాల సమయమందు మనము మంచి చేపలుగా గంపలలో చేర్చబడేటువంటి వారిగా ఉన్నామా, లేకపోతే చెడ్డ చేపలుగా బయట పారవేయబడేటువంటి వారిగా ఉన్నామా? యేసు ప్రభులు వారు అంటున్నారు యుగ సమాప్తి యందు ఇలాగు జరుగుతుంది, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వారిని అగ్నిగుండములో పడద్రోస్తారు. దుష్టులు అగ్నిగుండములో పడద్రోయబడేటువంటి పరిస్థితి ఉంది. నీతిమంతులు పరలోకం అన్నటువంటి గంపలో చేర్చబడేటువంటి పరిస్థితి ఉంది. ఇది వాస్తవం, ఇది జరగనై ఉంటుంది. ఈ దినాల్లో మనం చూస్తున్నాం దేవుని సువార్త అనేక విధాలుగా ప్రకటించబడుతుంది. ఆయన త్వరలో రానయ్యున్నాడు. ఆ వల వేయబడి ఉంది, అది దాదాపు నింపబడి ఉంది, ఇంకా కొంత నిండితే తరికి లాగేటువంటి పరిస్థితి. వన్స్ ఆ యొక్క వల తరికి చేర్చబడినటువంటి తర్వాత వేరుపరిచేటువంటి కార్యక్రమం ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 3 మంచి చేపలను గురించి మనము చూడనై ఉన్నాం. ఈ 3 చేపలను గురించి మనం ధ్యానించగలిగితే మనము మంచి చేపలమో కాదో తెలిసిపోతుంది. ఈ మంచి చేపలకున్నటువంటి లక్షణాలు ఒకవేళ మన జీవితాలలో లేకపోతే మనము చెడ్డ చేపల వలె పారవేయబడేటువంటి స్థితిని కలిగి ఉన్నామని గుర్తించాలి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యోనా గ్రంథంలో ఒక చేప మనకు కనిపిస్తుంది. యోనా గ్రంథం 17:17 చదువుకుందాం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ఇక్కడ సందర్భం ఏంటంటే నినవే పట్టణానికి యోనాను వెళ్ళమని దేవుడు చెబితే ఈయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు అన్నటువంటి ఒక పట్టణానికి
వెళ్తున్నటువంటి ఒక ఓడను ఎక్కాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకముగా, అనగా సకల ప్రజలకు సువార్త ప్రకటించబడాలన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశమునకు వ్యతిరేకముగా యోనా తన ప్రయాణమును ప్రారంభించాడు. అయితే మధ్యలో ఆ ప్రయాణములో యెహోవా సముద్రములో గాలిని పుట్టింపగా ఓడ బద్దలైపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఓడలో ఉన్నటువంటి వారందరూ ఎంతో భయపడ్డారు. ఎందుకు ఈ తుఫాను వచ్చిందని వారు పరిశీలన చేసి చీట్లు వేస్తే యోనా మీద వచ్చింది. యోనా దగ్గరికి వెళ్ళి అడిగితే యోనా అన్నాడు, నేను దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఈ యొక్క ఓడలో ప్రయాణం చేస్తున్నా. ఒకవేళ ఈ తుఫాను ఆగిపోవాలంటే మీరు నన్ను సముద్రములో పడవేయాలి. ఎప్పుడైతే ఆ యొక్క ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి వారు యోనాను సముద్రములో పడవేశారో అక్కడ దేవుని వాక్యం చెబుతూ ఉంది, దేవుడు ఒక చేపను నియమించి ఉన్నాడు. హల్లెలూయా. ఒక చేపను దేవుడు నియమించాడు. దేవుడు మనల్ని ఎందుకు నియమించాడో తెలుసా? చూడండి, దేవుని వాక్యము సెలవిస్తోంది. మొదటి దశలోనికులకు రాసినటువంటి పత్రిక 5:9 అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. దేవుడు మనలను ఎందుకు నియమించాడంటే యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే. చెడ్డ చేపల వలె పారవేయబట్టానికి దేవుడు మనల్ని నియమించలేదు. మంచి చేప వలె గంపలో చేర్చబడేటువంటి వారిగా దేవుడు మనల్ని నియమించాడు. అయితే దేవుని యొక్క నియమమును బట్టి ఎప్పుడైతే మానవుడు నడుచుకోడో అప్పుడు దేవుని ఉగ్రత అతని మీదికి వస్తుంది. వాస్తవానికి దేవుని ఉగ్రతను పొందుకొనుటకు దేవుడు మనల్ని నియమించలేదు. అది దేవుని చిత్తము కాదు. ఒక ఆత్మ కూడా నశించిపోవడము దేవునికి ఇష్టము లేదు. అందుకే ప్రతి ఆత్మ యేసును గురించినటువంటి సువార్త వినడానికి ఆయన అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ భూమి మీద ప్రతి మనిషి పర్పస్ ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా రక్షణను పొందుకొనుటయే. ఎలా కలుగుతుంది రక్షణ అంటే, పౌలు రోమాపత్రికలో అంటున్నాడు, యేసు క్రీస్తు నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడని, ఆయన దేవుని కుమారుడని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయములో విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుతోంది. ఒకవేళ నీవు మంచి చేపవైతే యేసు క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీ హృదయంలో విశ్వసిస్తావు. ఒకవేళ యేసుక్రీస్తును అంగీకరించకుండా ఉంటే, యేసుక్రీస్తు ద్వారా కలిగేటువంటి రక్షణను ఇంకా నీవు పొందకుండా ఉంటే నీవు చెడ్డ చేపవే. దరికి చేర్చబడినటువంటి తర్వాత నీవు పారవేయబడేటువంటి చేపగా ఉన్నావు. లేకపోతే అగ్ని గుండములో పరద్రోయబడేటువంటి దుష్టునిగా ఉన్నావు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా నీతిమంతులముగా తీర్చబడ్డామని దేవుని వాక్యం సెలవిస్తోంది. నీతిమంతుల వలె పరలోకంలో చేర్చబడాలంటే నీవు నేను యేసుక్రీస్తును అంగీకరించాలి. ఎందుకైతే నియమించబడ్డావో దానికి నీవు లోబడాలి, విధేయత చూపాలి. ఈ యొక్క చేప ఎందుకైతే దేవుడు నియమించాడో దానికి విధేయతను చూపింది. చూడండి, యోనా గ్రంథంలోనే 2:10 దేవుని వాక్యము సెలవిస్తోంది, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. ఆ యొక్క చేప దేవుని ఆజ్ఞకు విధేయత చూపించింది. ఒకసారి కాదు, సముద్రములో మింగింది, అయితే నేల మీద కక్కివేసింది. యెహోవా
ఆజ్ఞ ఇయ్యగా ఈ యొక్క చేప యోనాను నేల మీద కక్కివేసింది. మన రక్షణ విషయంలో మాత్రమే కాదు, దేవునికి విధేయత చూపేవారిగా మనము ఉండాల్సినటువంటిది, మన రక్షణను కొనసాగించే విషయంలో కూడా మన అనుదిన జీవితంలో మనము దేవునికి విధేయత చూపేటువంటి వారిగా ఉండాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తోంది, యోహాను సువార్త 3:36, కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఒక విషయం మనం గమనించాలి, దేవుని ఉగ్రత మన మీద ఉండుటకు దేవుడు మనలను నియమించలేదు. చెడ్డ చేపల వలె మనము పారవేయబడడానికి దేవుడు మనల్ని పట్టుకోలేదు. దుష్టుల వలె అగ్నిగుండములో పడద్రోయుటకు దేవుడు మానవుని సృష్టించలేదు. కానీ దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు, క్రీస్తుకు విధేయత చూపాలి, కుమారునికి విధేయత చూపువాడు నిత్య జీవము కలిగినటువంటి వాడు. కాబట్టి ఎవడైతే కుమారునికి అవిధేయత చూపుతాడో వానిలో జీవము లేదు, కాబట్టి వాడు దేవుని ఉగ్రతను తన మీదికి తెచ్చుకుంటూ ఉన్నాడు. ప్రియ సంఘమా, మొదటిగా మనం చూస్తున్నాం, మంచి చేపల జాబితాలో మనం ఉండాలంటే, గంపలో చేర్చబడేటువంటి మంచి చేపలుగా మనం ఉండాలంటే దేవునికి విధేయత చూపేవారిగా ఉండాలి. హల్లెలూయా. గమనించండి, దేవునికి విధేయత చూపడానికి ఆ చేప తన్ను తాను సిద్ధపరచుకునింది. యోనా గ్రంథంలో మనము చూస్తే ఎప్పుడైతే ఆ తుఫాను అన్నటువంటిది రేగిందో ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి వారు ఏం చేశారంటే సరుకులనన్నింటినీ కూడా తీసి సముద్రంలో పడవేశారు. అయితే ఈ చేప పడవేయబడినటువంటి సరుకులతో తన కడుపును నింపుకోలేదు. హల్లెలూయా. ఒకవేళ సరుకులతో ఆ చేప కడుపును నింపుకొని ఉంటే యోనాకు ఆ చేప కడుపులో స్థానము లేదు. అంటే దేవునికి విధేయత చూపడానికి ఆ చేప తన్ను తాను సిద్ధపరచుకునింది. ఎందుకు మన జీవితాల్లో దేవునికి విధేయత చూపలేకపోతున్నామంటే, ఈ లోక సంబంధమైనటువంటి అనేక విషయాలతో మన జీవితాలను నింపుకున్నాము కాబట్టి దేవునికి విధేయత చూపేటువంటి అవకాశము లేని వారిగా మిగిలిపోతూ ఉన్నాము. ఎందుకు బైబిల్ గ్రంథం ప్రతిరోజు చదవాలంటే ఇది మనల్ని సిద్ధపరుస్తుంది. హల్లెలూయా. దేవుని మాటకు విధేయత చూపుటకు ఇది మనల్ని సిద్ధపరుస్తుంది. ఏవైతే మన జీవితాలలో నుండి పారవేసుకోవాలో, ఏవి పారవేసుకొనగలిగితే క్రీస్తును మనలో ఉంచుకోగలుగుతామో తెలియజేస్తూ ఆ రీతిగా సిద్ధపరచి క్రీస్తుకు విధేయత చూపుటకు ఈ పరిశుద్ధ వాక్యము మనకు సహాయపడుతుంది. కాబట్టి మంచి చేపల జాబితాలో నీ ఉండాలంటే దేవునికి విధేయత చూపేటువంటి చేపవిగా నీవు ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 17:27 మరొక చేప మనకు కనిపిస్తుంది. అయినను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పెను. అక్కడ యేసు ప్రభువులు వారు పేతురుతో ఏమన్నారంటే మొదట పైకి వచ్చేటువంటి చేప. హల్లెలూయా. చాలా చేపలు రావచ్చు, అయితే నీవు ఏ చేపను పట్టుకోవాలంటే, లేకపోతే ఏ చేప నోటిలో ఆ యొక్క షెకెలు ఉందంటే మొదట పైకి వచ్చేటువంటి చేప. మత్తయి సువార్త 6:33 యేసు ప్రభువుల వారు అన్నారు, మీరు నా రాజ్యమును నీతిని మొదట వెదకగలిగితే మీకు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి.
మన జీవితాలలో మనము దేవుని రాజ్యమును నీతిని మొదట వెదికే వారిగా ఉండాలి. ఇది మొదట చేయాల్సినటువంటి పని. ఇది దేవునికి మనం ఇచ్చేటువంటి సమయానికి సాదృశ్యంగా ఉంది. ఇది దేవునికి మనం ఇచ్చేటువంటి డబ్బుకు సాదృశ్యంగా ఉంది. గమనించండి, అక్కడ యేసు ప్రభువు ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడడం లేదు, టెంపుల్ ట్యాక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే యూదులు రోమా సామ్రాజ్యానికి చెల్లించవలసినటువంటి పన్నును గురించి యేసు ప్రభులు వారు మాట్లాడడం లేదు. దేవాలయము కొరకు అప్పట్లో పన్ను వసూలు చేసేటువంటి వారు, టెంపుల్ మెయింటెనెన్స్ కొరకు దేవుని మందిరములో దేవాలయంలో అన్నీ చక్కగా ఉండునట్లుగా ఒక పన్ను అన్నటువంటిది ఆ యొక్క దినాల్లో వారు వసూలు చేసేటువంటి వారు. యేసు ప్రభు దాన్ని చెల్లించమని చెప్పాడు. అయితే ఏది దాన్ని చెల్లించగలిగిందంటే మొదట పైకి వచ్చినటువంటి చేప. ఎందుకు ఈ చేప మొదట పైకి వచ్చిందంటే నేను అనుకుంటాను, బహుశా ఈ చేప నోటిలో ఆ షెకెలు ఇరుక్కొని పోయిందేమో. అంటే ఆ షెకెలు ఆ చేప నోటిలో ఇరుక్కొని పోయింది కాబట్టి ఇంకా ఆ యొక్క చేప ఆహారాన్ని తినలేనటువంటి పరిస్థితి. నేను అనుకుంటాను మన జీవితాలలో కూడా దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మొదట ఇవ్వకపోతే తినడానికి అవసరమైనటువంటి ఆహారం మన దగ్గర ఉన్నా, అనుభవించడానికి మన దగ్గర అన్ని వసతులు సౌకర్యాలు ఉన్నప్పటికీ మనము వాటిని అనుభవించలేనటువంటి పరిస్థితిని తెచ్చుకుంటామేమో. సముద్రంలో తినడానికి ఆ చేపకు ఆహారము ఉండి ఉండవచ్చు, అయితే ఆ యొక్క చేప నోటిలో ఉంచబడినటువంటి షెకెలును బట్టి ఆ యొక్క చేప తినలేనటువంటి పరిస్థితి ఏమో. ప్రియ సంఘమా, మన జీవితాలలో దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మనము ఇవ్వకపోతే, దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుకలు మనము ఇవ్వకపోతే, దేవుడు మనకిచ్చినటువంటి దీవెన ఆశీర్వాదాన్ని మనము అనుభవించలేమేమో. అనేక కారణాలు ఉండొచ్చు నేను ఎందుకు దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను చెప్పడానికి. అనేక కారణాలు ఉండవచ్చు ఎందుకు దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుక, దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి నియమాన్ని ఆచరించలేకపోవడానికి. అయితే మొదట చేయాల్సినటువంటి పని నీవు మొదట చేయగలిగితే నీ జీవితంలో దేవుని దీవెన ఆశీర్వాదాన్ని నీవు చూస్తావు. సారేపతు విధవరాలు, ఆమె దగ్గర ఏమీ లేదు, కొంచెము పిండి ఉంది, కొంచెము నూనె ఉంది. అయితే ఏలి అన్నాడు ఆమెతో, మొదట వెళ్ళి నా కొరకు ఒక చిన్న అప్పమును చేసుకొని తీసుకొని రా. మొదట, అయ్యో దైవజనుడా, నేను నా కుమారుడు కూడా కడుపు నింపుకోగలిగినటువంటి పిండి లేదు, అక్కడ అంత నూనె లేదు, మేమే చావడానికి ముందు ఉన్నదేదో తిని చనిపోదాం అనుకుంటే నీవు మొదట వెళ్ళి ఒక అప్పము చేసుకొని తీసుకొని రమ్మంటావే అని ఆమె ప్రశ్నించలే. ఆమెకు అర్థమైంది, నేను ఈ దైవ జనునికి మొదట ఒక చిన్న అప్పము చేసుకొని తీసుకొని రాగలిగితే చాలు, నా జీవితంలో ఏదో ఒక అద్భుతము జరుగుతుంది, దేవుడు నన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అని ఆమె అర్థం చేసుకునింది. కాబట్టి వెళ్ళి మొదట ఒక చిన్న అప్పము చేసుకొని తీసుకొని వచ్చి దైవ జనునికి ఇచ్చింది. అప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ తొట్టిలో ఉన్నటువంటి పిండి ఏం కాలేదు, తక్కువ కాలేదు, నూనె అయిపోలేదని దేవుని వాక్యం సెలవిస్తోంది. అయిపోయేటువంటిదే, దాదాపు అయిపోయింది. అయితే కూడా మొదట మన జీవితాలలో దేవునికి సమయాన్ని ఇవ్వగలిగితే, మొదట డబ్బు గురించి నేను చెప్పడం లేదు, మన జీవితాలలో మొదట దేవునికి సమయాన్ని ఇవ్వగలిగితే మొదట ఆయనకి ఇవ్వాల్సినటువంటి డబ్బును మనము ఇవ్వగలుగుతాం.
చాలాసార్లు మన జీవితాలలో నా అనుభవం ఏంటంటే దేవునికి ఇయాల్సినటువంటి సమయాన్ని మొదట ఇయ్యకపోయినప్పుడు చాలా నష్టాన్ని నేను చూశాను. చాలా సులభముగా అయిపోయేటువంటి పని చాలా కష్టముగా జరుగుతుంది. దేవునికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా నేను ఉంచుకున్నప్పుడు ఆ డబ్బు నా ఆత్మీయ జీవితంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి దీవెన ఆశీర్వాదములను అనుభవించకుండా అడ్డుగా ఉన్నటువంటి పరిస్థితి నేను చూశాను. సాఫీగా జరిగిపోయేటువంటి జీవితం దేవునికి ఇవ్వాల్సినటువంటిది మొదట ఇవ్వక చాలా నష్టపోయినటువంటి పరిస్థితిని చూశాను. అందుకే నేను అనుకుంటాను ఈ చేప మొదట పైకి వచ్చింది, ఎందుకంటే దేవునికి ఇవ్వాల్సింది దీని దగ్గర ఉంది. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మొదట మనము దేవునికి ఇస్తే ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఈ రెండవ చేపలో మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే మనము దేవునికి మొదట ఇవ్వాల్సింది ఇస్తే మనము మంచి చేపల గుంపులో ఉంటాం. మూడవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14:19 చదువుకుందాం. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. అదేవిధంగా 15:36 మనం చూసినట్లయితే ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరచి తన శిష్యులకిచ్చెను, శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. మూడవదిగా మనం చూసినట్లయితే నీవు మంచి చేపల గుంపులో ఉండి గంపలో చేర్చబడాలంటే నిన్ను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడాలి. నీ జీవితాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడాలి. ఇక్కడ యేసు ప్రభువు ఆ చేపలను 2 సందర్భాలలో చేత పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మనల్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడాలి. పౌలు కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తూ ఏమంటున్నాడంటే కొరింథీలకు రాసినటువంటి 1 పత్రిక 4:4 క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనకు అనుగ్రహించబడినటువంటి క్రీస్తు కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడాలి. అనుగ్రహించబడినటువంటి కృపకు అనుకూలముగా మనము నడుచుకుంటూ ఉన్నామా లేదా? ఒకవేళ దేవుని కృపను మన జీవితాలలో మనము ధృణీకరిస్తూ ఉంటే, నిరర్థకము చేస్తూ ఉంటే మనకు అనుగ్రహించబడినటువంటి కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడేటువంటి పరిస్థితి లేదు. రక్షణకు తగినట్లుగా నడుచుకొనకపోతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడేటువంటి స్థితి లేదు. ఒకవేళ నీ జీవితాన్ని బట్టి, నీ రక్షణను బట్టి, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడలేనటువంటి స్థితిలో ఉంటే నీవు చెట్ట చేపవే, పారవేయబడేటువంటి చేపవు. అయితే మంచి చేపగా ఉండాలంటే నీకు అనుగ్రహించబడినటువంటి కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడాలి. రెండవదిగా మనం చూసినట్లయితే పౌలు దశలోనికలో ఉన్నటువంటి వారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు 1 తెస్సలోనిక 2:13 ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది. దేవుని వాక్యమును నీవు అంగీకరించినటువంటి విధానాన్ని విశ్వాసులు చూచి దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే మంచి చేపగా అని ఉండాలంటే దేవుని
వాక్యాన్ని అంగీకరించే వ్యక్తిగా ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే పౌలు రోమాలో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు 1:8 మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండును బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నిన్ను బట్టి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడతాయంటే, లేకపోతే ఎప్పుడు నిన్ను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడతాయంటే, నీ ద్వారా అనేక మంది తృప్తి పరచబడినప్పుడు. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభు ఉన్నటువంటి ఆ యొక్క 2 చేపలను, లేకపోతే మరొక సందర్భంలో ఉన్నటువంటి ఆ కొన్ని చిన్ని చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంటే, ఆయనకు తెలుసు ఉన్నటువంటి 5,000 మంది పురుషులు వాటిని తిని తృప్తిపరచబడతారని. దేవునికి తెలుసు ఉన్నటువంటి 4,000 మంది పురుషులు తిని తృప్తిపరచబడతారని. నీకు అనుగ్రహించబడినటువంటి కృపను చూచి, నీవు వాక్యాన్ని అంగీకరించి జీవించేటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని చూచి, నీ యొక్క విశ్వాసమును చూచి అనేక ఆత్మలు తృప్తిపరచబడాలి. హల్లెలూయా. మంచి చేపలు గంపలో చేర్చబడతాయి. ఎందుకు మిగిలిపోయినటువంటి ముక్కలను యేసు ప్రభు గంపలో చేర్చమన్నాడు తెలుసా? అవి మంచి చేపలు. హల్లెలూయా. మంచి చేపలు గంపలో చేర్చబడతాయి, చెడ్డ చేపలు పారవేయబడతాయి. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం. నానా విధములైన చేపల చేత నింపబడినటువంటి ఆ వల మీ సువార్తని చూశాం నాయన. ఇంకా ఎవరైతే ఆ సువార్తకు ప్రతిస్పందించక చెడ్డ చేపలలాగున్నారో, కనికరించి ప్రభు నాయన, మీరు క్రీస్తు యేసు ద్వారా రక్షణ పొందుటకే మమ్మను నియమించారని గుర్తించి, కుమారునికి విధేయత చూపుట ద్వారా నిత్య జీవమును పొందుకునినటువంటి వారమై మంచి చేపల వలె మీకు విధేయతను చూపుచు, మా అనుదిన జీవితాల్లో మీకు ఇవ్వాల్సినటువంటి మొదటి స్థానాన్ని మీకు ఇస్తూ, మీ చేత తృప్తిపరచబడిన వారమై, మా ద్వారా ఈ లోకములో ఆకలి దప్పికల చేత అలమటిస్తున్నటువంటి అనేక ఆత్మలు తృప్తిపరచబడుటకు కావలసినటువంటి కృపను మాకు దయచేయమని, తద్వారా మేము నరకములో పడద్రోయబడకుండా, బయట పారవేయబడకుండా నాయన, మంచి చేపల వలె గంపలలో చేర్చబడుటకు, పరలోకాన్ని స్వతంత్రించుకున్నట్టు కావలసినటువంటి కృపను మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.